ఆడవారు అలంకార ప్రియులు వారు ధరించే ఆభరణాలతో వారి అందం మరింత మెరిసిపోతుంది స్త్రీలు ధరించే ఒక్కొక్క ఆభరణానికి ఒక్కొక్క కథ ప్రచారణ ఉంది పురాణాలలో కూడా ఆడవారి నగలు ఆభరణాల ప్రస్తావన ఉంది ముఖ్యంగా ఆడపడుచుల అందాలను మరింత పెంచే ఆభరణాలలో అత్యంత ప్రధానమైనది ముక్కు పుడక అని చెప్పవచ్చు ఈ ముక్కు పుడక కేవలం అందానికే కాదు ఆడవారి ఆరోగ్య విషయంలో కూడా ఎంతో మేలు చేస్తుందని తెలుస్తోంది పురాణాలలో ముక్కు పొడక గురించి బాగానే ప్రస్తావించారు మన పూర్వీకులు శ్రీకృష్ణుని అష్టభార్యలో అత్యంత ఇష్టమైన సఖి సత్యభామ తన చెలికత్తెని శ్రీకృష్ణుని వద్దకు రాయబారిగా పంపించడానికి ఆమె ముక్కు పొడకను లంచంగా ఇచ్చినట్లు తెలుస్తోంది అంతేకాక కాలజ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు సైతం ఈ ముక్కు పొడక ప్రాధాన్యత గురించి చెప్పారు విజయవాడ ఇంద్రకిలాద్రి కొండపై కొలువయున్న కనకదుర్గమ్మ ముక్కు పొడకను కృష్ణమ్మ తాకితే అదే యుగాంతమని సెలవిచ్చారు ఈ ముక్కు పొడకకు అంతటి ప్రాధాన్యత ఉంది రాజుల కాలం నుంచి ఆడవారి ఆభరణాలలో ఈ ముక్కెర ఒక ఆభరణంగా వెలుగొందుతూ వస్తుంది ఆడపిల్ల పుట్టడంతో లక్ష్మీదేవి పుట్టిందని భావిస్తారు ఆ పాపకు ఏడేళ్ల ప్రాయంలో చెవులు ముక్కు కుట్టించే సంప్రదాయం ఇప్పటికీ మన దేశంలో ఉంది ముక్కు కుట్టించి బంగారు తీగతో చుట్టిస్తారు రంధ్రం ఏర్పడిన తర్వాత వివిధ రకాలైన రాళ్లతో పొదిగిన ముక్కు పొడకను ధరింపజేస్తారు మగువలకు ఈ ముక్కు పొడకను కాబోయే భర్త లేదా మేనమామలు మాత్రమే బహుమానంగా ఇవ్వాలంటారు భర్త బహుమానంగా ఇచ్చిన ఈ ముక్కు పొడకను స్త్రీలు ఎంతో అపూర్వమైనదిగా భావిస్తారు వివాహ సమయంలో ధరించిన ముక్కు పొడకను ఆడవారు అందుకే తీసివేయరు దీన్ని మంగళసూత్రాలతో సమానంగా కాపాడుకుంటూ వస్తుంటారు ఈ ముక్కు పొడక పెట్టుకోవడం వల్ల సాంప్రదాయంతో పాటు శాస్త్రీయంగా కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం గాలి ముక్కు ద్వారానే పిలుస్తుంటాం వాసన కూడా ముక్కు ద్వారానే తెలుస్తోంది ఈ గాలి పీల్చడంలో పంచభూత తత్వ శక్తులు మిళితమై ఉంటాయి ఈ క్రమంలో చెడ్డ శక్తి శరీరంలోకి ప్రవేశించకుండా ముక్కు పొడక ధరిస్తారు బంగారం శుద్ధమైంది కనుక బంగారు ముక్కెర ధరించడం ఉత్తమం స్త్రీలు వంట చేసే సమయంలో వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచి వచ్చే గాలి శుద్ధిపడి ఆహార పదార్థాలు పరిశుద్ధమవుతాయి అంటారు ముక్కు పొడక ధరించకుండా దేవునికి సమర్పించే నివేదన వంట చేయరాదని కొన్ని శాస్త్రాలలో చెప్పబడింది అందుకే భారతీయ సాంప్రదాయ స్త్రీలు ఎల్లప్పుడూ ముక్కు పొడకను ధరిస్తూ ఉంటారు దీంతోపాటు పింగళనాడులు ప్రాణశక్తికి సంకేతం ఇవి కూడా ముక్కిర వలన యాక్టివ్ అవుతాయని చెబుతూ ఉంటారు పెద్దలు ఇళ్లలో ఎక్కువగా స్త్రీలు శుభ్రపరిచే పనులు చేస్తూ ఉంటారు ఆ సమయంలో వివిధ రకాల సూక్ష్మ క్రిములు వారి శరీరంలోకి వెళ్లకుండా ఉండేందుకు ఈ ముక్కు పొడక సహాయపడుతుందని చెబుతారు మెదడులోని నాడీ వ్యవస్థను ముక్కిర సరిచేయగలుగుతుందట కంటికి కనిపించని చెడు శక్తుల నుంచి కూడా ముఖ్యర అడ్డుకోగలుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు మరి మగువుల ముక్కు పొడక గురించి మరిన్ని వివరాలను అందిస్తున్నారు శ్రీ పుత్స వెంకట విశ్వేశ్వర శర్మ గారు మనిషికి హార్ట్ హృదయం చాలా ముఖ్యమైనది ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ హార్ట్ ఒక ముఖం చూసి అతని హార్ట్ హృదయం ఎలాంటిది గుణలినాలు ఎలాంటివి అతను ఎలాంటి వాడు అని అంచనా వేయచ్చు అలాంటి ముఖానికే అందం ఇచ్చేవి కళ్ళు ముక్కు ఆ అమ్మాయి తీరు బాగుందని ఈ అబ్బాయి తీరు బాగుండదని ఇలా విమర్శిస్తుంటాం నేను చదువుకునే రోజుల్లో పజలుళ్ళ కానని నెల్లూరులో ఒక రెచ్చరి ఉండేవాళ్ళు ఆయన మనిషి యొక్క ముక్కు చూసి జలం చెప్పేవాళ్ళు అదేంటంటే అది నోసాలజీ అనేవాళ్ళు అంతటి ప్రాముఖ్యతని ఇంపార్టెన్స్ని కలిగినటువంటి ఆ ముక్కుకే అన్నం ఇచ్చేది ముక్కు పొడక దీన్నే నత్తు అని ముక్కు ముఖ్యర అని గులాకీ అని అంటుంటారు పూర్వకాలంలో ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ కంపల్సరీగా చెవులు ముక్కు కుట్టిస్తుండేవాళ్ళు మగపిల్లలకి ఒడుగు ఉపనయనప్పుడు ఈ ముక్కుకు చెవులు కుట్టి సాంప్రదాయం ఉండేది ముక్కు పుడక పెట్టేవాళ్ళు చెవుకు పోగులు పెట్టేవాళ్ళు అలాగే ఆడపిల్లలు కూడా చిన్నతనంలోనే చెవులు ముక్కు కుట్టిస్తుండేవాళ్ళు ఎన్ని ఆభరణాలున్నా ముక్కు పుడక కంపల్సరీ కన్యాదానంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో కన్యాదానంలో ముక్కు పూడ ముక్కు పుడక కంపల్సరీ ముక్కు పుడక లేకుండా కన్యాదానం చేసేవాడు కాదు కొందరికి పూర్వకాలంలో సొట్ట ముక్కు పొట్టి ముక్కు ఉంటే ఆ సొట్ట పొట్టిని బట్టి వైద్యులు బరువు అంచనా వేసి ఆ బరువుతో ముక్కు పుడక చేయించేవాళ్ళు అలా ఆ బరువుతో ముక్కు పుడక ధరించడం వలన ముక్కు సాగి అందంగా తయారయ్యి ఆ సొట్ట పోటీ అనేవి పోయేవి అదొక వైద్యస్థానం పూర్వకాలంలో అదొక వైద్యస్థానం ముక్కుని అందంగా తయారు చేయడానికి ముక్కు చూడు ముక్కు అందం చూడు ముక్కు కొన్న ముక్కెర చూడు అనే ఒక కవి అన్నారు అలా ముక్కు పుడక అనేది మన భారతీయ సాంప్రదాయంలో చాలా ముఖ్యమైనది కొంత పెద్దవాళ్ళు కొంచెం దానం తప్పు అనేవాళ్ళు ముక్కు పుడకని పుల్లగా చేయిస్తే పొడకలాగా చేస్తే కొంచెం ధనవంతులు బంగారం బాగా ఎక్కువ పెట్టి మంచి బులాకీలు ముక్కెరలు తయారు చేసేవాళ్ళు ఇంకా ధనవంతులైతే వజ్రాలు మాణిక్యాలు అలా నవరత్నాలు అటువంటి నవరత్న ఏదో రత్నంతో ఖరీదైనటువంటి ముక్కెరల్ని బులాకీలు తయారు చేసేవాళ్ళు ఏదైనా మన భారతీయ సాంప్రదాయంలో ముక్కు పొడక అనేది చాలా ఇంపార్టెంట్గా ప్రాముఖ్యతని కలిగి ఉంది చూశారా ఆడవారు ముక్కు పొడక ధరించడం వల్ల ఎన్ని లాభాలున్నాయో అందం సాంప్రదాయంతో పాటు శాస్త్రీయంగా అనేక ప్రయోజనాలు ఉండడంతో మన దేశంలోని కొన్ని ప్రాంతాలు కొన్ని వర్గాలకు చెందిన మగవారు కూడా ముక్కు కుట్టించుకొని ముక్కిరలు ధరిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ సాంప్రదాయం కనుమరుగవుతుందని చెప్పాలి ఆధునికత పేరుతో ఆడపిల్లలకు ముక్కు కుట్టించడం లేదు ఏది ఏమైనా ముక్కు పొడక ధనించిన ఆడవారి అందం మరింత పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఎంకేఆర్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి